हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु वीडियो लो पीतल कर्री नी एंतो ईजी गा टेस्टी गा एला तैयार चेसुकोवालो चूपिस्तानु। अलागे वीडियो लोकी वेल्लबोये मुंदुगा मन चैनल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडी। मुंदुगा स्टव वेलिगिंची वेडल्पुगा उंडे एदैना पैन पेट्टुकुनी दानिलो 4 टेबल स्पून्ल वरकु आयिल वेसुकोंडी। आयिल अनेदी मनकु ई पीतल कर्रीकि एक्कुवगाने पडुतुंदी। आयिल हीट एक्किन तर्वात दानिलो 2 पेद्द सैजु उल्लिपायलनु चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकुनी, आ उल्लिपाय मुक्कलु ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసిన ఉల్లికాడలను వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి। మనం ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం కరివేపాకు, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ salt వేసి మనకు ఈ ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపుగా మనం వంకాయలను కట్ చేసుకుందాం। మనకు ఈ తెల్ల వంకాయ అనేది పీతల కూరలో వేయటం వల్ల పీతల కూర రుచి అనేది చాలా బాగుంటుంది। మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి। ఇలా కట్ చేసిన వంకాయ ముక్కలను salt water లో వేసుకుని తర్వాత ఫ్రై అవుతున్న ఈ ఆనియన్స్ లో వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి। తర్వాత ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ టమాటాను కూడా వేసుకుని కొంచెం సేపు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు దీనిలో మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టి ఉంచుకున్న పీతలు అన్నిటిని వేసుకోవాలి। ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు చూసారుగా పీతల్లోని వాటర్ అంతా బయటికి వచ్చింది। ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని ఇప్పుడు దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి। కారం అనేది మీకు తగినట్టుగా చూసి వేసుకోండి। ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। ఇప్పుడు దీనిలో ఒక పెద్ద గ్లాసు వరకు వాటర్ యాడ్ చేసుకోండి। ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। 10 నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి తేలి కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు దీనిలో చివరగా కొత్తిమీర, గరం మసాలా వేసి మొత్తం అంతా కలుపుకొని ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోండి। ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా మనం ఈ పీతల కర్రీని రెడీ చేసుకోవచ్చు। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।